ఐకమత్యంతోనే హక్కులు సాధించుకోవచ్చని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు నగునూరి అశోక్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో నూతనంగా ఎన్నుకున్న ఆర్యవైశ్య సంఘం కార్యవర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పూజారి పారుభిల్ల రామ్మూర్తి శర్మ, అభిషేక్ శర్మ ఆధ్వర్యంలో వారిని ఆశీర్వదించారు. అనంతరం నూతన కార్యవర్గాలను పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నలుమాచి ప్రభాకర్, కోలేటి రమేష్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం మహిళలు, యువకులు పాల్గొన్నారు. విభాగానికి పట్టణ యువతూ కార్యక్రమాలు అందరికీ గణేష్ వచ్చే సందర్భంగా వారికి మా అందరి తరఫున ఆశీర్వాదం ఇప్పించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ తరుణానే ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు అందరూ సన్మానాలు కానీ స్పీచ్లు కానీ ఇస్తారు. కాబట్టి అందరూ ఏమనుకోకండి, ధన్యవాదాలు అందరికి, నూతనంగా అనుకోబడిన కార్యవర్గం అందరికి. ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇలాగే కొనసాగాలని కోరుతున్నాను. ఇంకొక విషయం, మన ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నల్లూరి అశోక్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఉండాలని అనుకోలేదు. అన్న నిన్ననే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి భాస్కర్ అన్న ఇట్లా వేద్దాం ప్రోగ్రామ్ అని అంటే అన్న చేద్దామని చెప్పినాం. ఇంకా ఇక్కడ మన ఈ కార్యక్రమానికి విజయంతో కావడానికి కూడా అశోక్ అనే ముఖ్య కారణం.